రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్తో మీకు ఎంతో అనుబంధం ఉంది. అయితే ఈ మధ్య ఒక ఆడియో ఫంక్షన్లో రజనీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. అంటే తనను కొంతమంది టార్గెట్ చేస్తూ మాట్లాడడం, రాజకీయంగా తనకు ఎలాంటి సంబంధం, రాజకీయ నేతలతో మామూలు సంబంధం ఉన్నా సరే రాజకీయ పార్టీలకు సంబంధించి తాను ఎప్పుడూ కూడా విమర్శలు చేయలేదు. అలాంటిది నన్ను ఎందుకు రాజకీయ పార్టీ నేతలు టార్గెట్ చేస్తున్నారు, నన్ను ఎందుకు ఇహలనగా మాట్లాడుతున్నారు, ఒక ఆవేదన వ్యక్తం చేశారు. అంటే తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాను, దీన్ని పెద్దగా పట్టించుకోనన్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి సార్? కావాలనే రజనీకాంత్ని కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు బురద జల్లడాన్ని ఏ విధంగా చూస్తారు సార్? ఒక స్నేహితుడిగా మీరంటే చెప్తున్నా, రజనీకాంత్ గారి గురించి చాలామంది భయపడుతున్నారని ఫీల్ అవుతున్నాను. అది పెద్ద శక్తి, అది వ్యక్తి కాదు, పెద్ద శక్తి అది. సో ఆయన్ని ఎంత ఆయన మీద బురద జల్లి ఏదో చెప్పి ఏదో మైనస్ చేయాలని చెప్పి చూస్తున్నారు నా ఫీలింగ్, ఫస్ట్ ఫీలింగ్. కానీ రజనీకాంత్ గారు నాకు ఇప్పుడు కాదండి, రజనీకాంత్ గారు 78 నుంచి నాకు పరిచయం. సో 78లో ఆయన ఎలా ఉన్నారో ఇప్పుడు కలిసినా కూడా అదే మనస్తత్వం నాతో, అదే ఫ్రెండ్లీనెస్. నేను నా మీద మొన్న కూడా నా సినిమా అంటే 40 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో ఫంక్షన్ ఉంటే ఆయన వెంటనే నాకు వీడియో మెసేజ్ నాకు పెట్టారు. అంటే సుమన్ నాకు ముందుని తెలుసు, 40 సంవత్సరాలు దాటాడు, ఇన్ని సినిమాలు చేశాడు, నిజంగా చాలా గొప్ప విషయం, ఆయనకి ఏ సపోర్ట్ లేదు, లేనప్పుడు కూడా ఆయన చేశాడని చెప్పి చాలా మంచి వీడియో ఇచ్చారు. సరే ఇది పక్కన పెట్టండి, నాకు ఆయనతో యాక్ట్ చేసినప్పుడు సరే యాక్టర్గా ఆయన సూపర్ స్టారు, ఆయన స్టైల్ అది ఇది అది పక్కన. అతను చిన్నప్పటి నుంచి కష్టపడిన మనిషి అండి, కండక్టర్గా ఆయన పనిచేశారు, ప్రజల కష్టాలు అన్నీ ఆయనకి తెలుసు. అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఎట్లాంటి కష్టాలు ఉంటాయి, ఎట్లాంటివి ఉంటాయి అన్నది. ప్లస్ అట్ ది సేమ్ టైం కూడా ఏంటంటే ఆయన అంటే నాకు ఎట్లాంటి నేను ఫీల్ అవుతుందంటే ఆయన ఒక నాకు మోడర్న్ గురు లాగండి. ఈ మోడర్న్ గురువు నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ప్రాక్టికల్గా మాట్లాడతాడు సార్. ఏదో పూజ చేయి, జప చేయి, హోమ చేయి, అలా కాదు, అది ఉంది, అది నీ ఇష్టం, నువ్వు చేసినా చేయకపోయినా ప్రాక్టికల్గా మన లైఫ్ని ఎట్లా మనం ట్యాకిల్ చేయడం, ప్రాక్టికల్గా మన ప్రాబ్లమ్స్ని ఎట్లా మనం ఫేస్ చేయడం, ఆ విధంగా ఆయన నాకు చాలా సూచనలు ఇచ్చారు. అక్కడ కూడా చాలామందికి ఆయన చెప్తుంటాడు ఆయన విజన్ని. అండ్ ఆ విధంగా ఆయన చాలా సీనియర్, స్పిరిచువాలిటీ మీద ఆయన చాలా సీనియర్. ఆయన ప్లస్ ఎక్స్పీరియన్స్తో ఏంటంటే ఆయన కష్టాలు తెలుసుకుంటారు. చాలామందికి ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక అప్పర్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళిపోయి కష్టాలు చెప్పారంటే వాళ్ళు ఇస్తారు ఆన్సర్, కానీ వాళ్ళ లెవెల్ ఆన్సర్ వేరే. అదే ఒక పువర్ క్లాస్ మనిషిని అడిగారనుకోండి వాళ్ళ ఆన్సర్ వేరే. అట్లా ఆయన పువర్ క్లాస్కి ఏమి ఇవ్వాలో, అప్పర్ క్లాస్కి ఏమి ఇవ్వాలో, మిడిల్ క్లాస్కి ఏమి ఇవ్వాలని అట్లాంటి ఒక జ్ఞాని ఆయన, మామూలు మనిషి కాదు, జ్ఞాని ఆయన. నాకు ఆయన ప్రాక్టికల్ గురువు అండి. అయితే ఆయన మొన్న రాజకీయానికి అంటే చాలామంది అప్పుడు ఆర్టిస్టులు పాలిటిక్స్కి రావచ్చా రాకూడదా అనే ప్రశ్న వేస్తారు. ఎవరైనా రావచ్చు, ఆర్టిస్టులు ఏంటి, ఎవరైనా రావచ్చు. వాళ్ళ టైం బాగుందంటే, వాళ్ళ గ్రహాలు బాగుందంటే తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. అది నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నేను చూశాను. చాలామందికి అసలు పాలిటిక్స్ అంటే తెలియదు, అలాంటి వాళ్ళకి టికెట్ ఎందుకంటే క్యాస్ట్ బేస్ మీద రిజర్వేషన్ మీద ఇచ్చారు. వాళ్ళు నేను ప్రచారానికి వెళ్తే వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు, మేము చెప్పాం ఇది మాట్లాడండి, ఇది చెప్పండి చెప్పండి. వాళ్ళు మినిస్టర్ అయ్యారు, అంటే గ్రహాలు శక్తి అది. సో ఇది రావాలి రాకూడదని కాదు, ఆయన అన్ని చేశారు, అన్ని విధంగా ఆయన రావాలనుకున్నారు. లాస్ట్లో మరి ఆయనకి ఏమో, ఆయనకి ఎవరు ఏం చెప్పారో ఏం చెప్పారో ఆయన మానేశారు. సో ఇది వాళ్ళ వాళ్ళ అది ఇష్టం. ఎందుకంటే ఈరోజు రాజకీయం ఎట్లయిపు, ఒక సైడ్ ఏమో సెంటిమెంట్స్ ఏమి లేవు, చాలా తక్కువ ఉంది, 10%. క్యాస్ట్ దీంట్లో చాలా ఉంది, అంటే మా క్యాస్ట్ ఉంటుంది. అలాగే కమ్యూనిటీ బేసిస్, అలాగే రిలీజియన్ బేసిస్, అలా రకరకంగా ఉందన్నమాట. సో ఆయన నాకు తెలిసిన వరకు ఏంటంటే ఎప్పుడు ఆయన అందరికీ న్యాయం జరగాలి.